ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. గతమును చూస్తున్నాం, గత ఈ పాలక పండలు ఏర్పడినప్పటి నుంచి కూడా మున్సిపల్ పైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటివరకు సంవత్సరాల కాలంలో అక్రమ కట్టడాలపై కానీ లోపల అధికారులపై కానీ అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ మధ్య రెండు సార్లు కూడా ఏసీబీలో జరిగినాయి. ఇప్పటివరకు కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరగలేదు. కేవలం మున్సిపల్ కమిషనర్ మాత్రమే బదిలీ చేసి చెలు దుర్కున్నారు. అక్రమ కట్టడాలు వాటిపై చాలాసార్లు కాంప్లైంట్ ఇచ్చాం కానీ సరైన స్పందన లేకుండా ఉంది. ఈ విధమైన పాలన చేస్తున్న ఈ చైర్పర్సన్ ఇప్పటికైనా రాజీనామా చేయాలని, లేదంటే అక్రమ కట్టడాలు తొలగించి వారి నిజాయితీ నిరూపించుకోవాలని భారతీయ జనతా పార్టీ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. జగిత్యాల మున్సిపాలిటీ మొత్తం కూడా అవినీతిలో ఊరకపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏసీబీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఏసీబీ అధికారులు మరి అరెస్ట్ చేయడాలు కూడా జరిగినాయి. మరి గత చరిత్రలో ఎన్నడూ కూడా జగిత్యాల మున్సిపాలిటీలో ఇటువంటి సంఘటనలు జరగలేదు. మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది, మున్సిపాలిటీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో అనేక అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు, సెట్ బ్యాక్ లేకుండాటువంటి నిర్మాణాలు, పర్మిషన్ లేకుండా కడుతున్నటువంటి కట్టడాలు అనేక ఉన్నాయి. వందలాది మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది అంటే గతంలో ఈ కంప్లైంట్ ఇచ్చా కూడా అధికారులు స్పందించడం లేదు. మరి ఈ మధ్య మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్సే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఆదర్శంగా ప్రజలకు ఆదర్శంగా నిలబడాల్సినటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్ వాళ్ళ రాజకీయ ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా వాళ్ళే మరి ఇటువంటి కన్స్ట్రక్షన్ని ప్రోత్సహిస్తూ ఉంటే ప్రజల పరిస్థితి ఏంటనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మరి ఈరోజు జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అనేక కట్టడాలను మనం చూస్తూ ఉన్నాం. మరి బైపాస్ రోడ్లో జరుగుతున్నటువంటి మరి రాయికల్ మున్సిపల్ చైర్పర్సన్ యొక్క సమీప బంధువు మరి ఒక హాస్పిటల్ కడుతూ ఉన్నాడు. కనీసము సెట్ బ్యాక్ లేకుండా పార్కింగ్ లేకుండా కడుతున్నటువంటి విషయం కళ్ళ ముందు కనబడుతూ ఉంది. మరి అదేవిధంగా అదే బైపాస్ రోడ్లో టీఆర్ఎస్ నాయకుడికి సంబంధించినటువంటి సమీప బంధువు ఏదైతే ఉందో మరి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కడతా ఉన్నారు. రాజీ మరి యొక్క యావార్ రోడ్ ఏదైతే ఉందో ఈ యావార్ రోడ్ 100 ఫీట్ల వైడనింగ్ చేస్తామని చెప్పి అధికారులు మరి మొన్న జీవో పాస్ చేయడం జరిగింది. ఈ మధ్య కట్టినటువంటి ఒక కమర్షియల్ బిల్డింగ్ మరి ఒక ఏదైతే
ఈ రహదారి మీదనే కట్టినటువంటి కమర్షియల్ బిల్డింగ్ ఉందో మరి దాన్ని రెసిడెన్షియల్ పర్మిట్ తీసుకున్న కర్మ కమర్షియల్ బిల్డింగ్ కట్టారు దాని కూడా సెట్ బ్యాక్ లేదు రేపు మరి 100 ఫీట్ల దీని వైడెన్ చేయాలంటే ఎటువంటి పరిస్థితి ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి అసలు ఏం చేయబోతున్నారు జగిత్యాల పట్టణాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ అనేటువంటి జగిత్యాల పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మరి గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో అవినీత ఆరోపణలు ఉన్న సందర్భంగా ప్రజలందరూ మిమ్మల్ని విశ్వసించి టిఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తే ఈరోజు మరి వీళ్ళు కాంగ్రెస్ నుంచి అవినీతి చేయడం జరుగుతా ఉంది మనం అందరం చూస్తా ఉన్నాం ఎంత మంది సార్లు అక్రమ కట్టడాల గురించి కంప్లైంట్ చేసినా కూడా అధికారులు స్పందిస్తలేరు గతంలో మేము కూడా దారూర్ క్యాంపులో జరుగుతున్నటువంటి ఒక చర్చి నిర్మాణం గురించి చర్చి నిర్మాణం మొదలుపెట్టినంతటి ఇప్పటివరకు దాదాపు 9 10 నెలల్లో 3 సార్లు మేము ఫిర్యాదు చేసాం ఫిర్యాదు చేసిన ప్రతిసారి ఒక 10 రోజులు 15 రోజులు కన్స్ట్రక్షన్ ఆపేసి తర్వాత మళ్ళీ కట్టుకుంటున్నారు మా కళ్ళ ముందే 9 నెలల్లో అది ఒక పెద్ద బిల్డింగ్ అక్కడ నిర్మాణం జరిగింది ఆక్రమణ ఎస్ఆర్ఎస్పి భూములు ఆక్రమణ చేసుకొని కడతా ఉన్నారు ఎవరికి ఫిర్యాదు చేసినా కూడా ఎవరు స్పందించట్లేదు మరి మున్సిపల్ చైర్పర్సన్ గారు ఇదంతా తన బాధ్యత తనకేం సంబంధం లేనట్టుగా వివరిస్తా ఉన్నారు ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని బదిలీ చేయడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరకదు మరి పరిపాలన పట్ల పూర్తి అవగాహన ఉండాలి ఈ పాలకుల చేస్తున్నటువంటి అవినీతి తన పట్టనట్టున్నటువంటి చైర్పర్సన్ గారు మరి వారు బాధ్యత లేనట్టు వ్యవహరిస్తా ఉన్నారు గతంలో ఎన్నడూ లేదంటి విధంగా మున్సిపాలిటీకి మచ్చ తీసుకొచ్చినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారు వెంటనే రాజీనామా చేసి జగిత్యాల మున్సిపాలిటీని కాపాడుతుందిగా నేను మేమందరం కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై